స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అడ్డంగా దోచుకుంటూ సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేసే విన్యాసాలు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే వీళ్ళందరికీ చిన్న చిన్న మెదడు చితికిపోయిందా అనే అనుమానం అందరికి కలుగుతుంది. ఎవరికి పార్టీకి ఏది వస్తే నోటికి అది మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు వర్లరామయ్య చంద్రబాబు నాయుడు చనిపోతే అది చూసి తట్టుకోలేక 105 మంది చనిపోయాడు. అంటే ఉన్న బతికున్న వాళ్ళ నాయకుడిని అప్పుడే చంపేస్తున్నారు. మా జిల్లాలో కూడా అమర్నాథ్ అనే ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చనిపోయిన కారణంగా అది తట్టుకోలేక 7 మంది చనిపోయారు చిత్తూరు జిల్లాలో అంటారు. అంటే ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలియట్లేదు, చుట్టూ వింటున్న వాళ్ళకి కూడా ఏం వింటున్నామో కూడా తెలియని పరిస్థితిలో అందరూ కూడా అలాగే కూర్చొని ఉన్నారు. అండ్ మొన్న మహిళా అధ్యక్షురాలు అనింది ఎన్టీ రామారావు గారి సతీమణి భువనేశ్వరి గారు అంటారు. కూతుర్ని సతీమణి చేసేస్తారు, బతికున్న వాళ్ళని చంపేస్తారు. అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్కి వెళ్ళిందో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అండ్ రాష్ట్ర ప్రజలకి బాగా అర్థమైన విషయం ఏంటంటే ఎంత తప్పు చేయకపోతే, ఎన్ని వందల కోట్లు చంద్రబాబు నాయుడు దోచుకోకపోతే ఈరోజు ఇన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అని. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను దించుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే 30-35 కోట్లు ఖర్చు పెట్టి లాయర్లతో వాదించినా కూడా ఈరోజు ఆయనకి రిలీఫ్ రాలేదు, జైలు నుంచి బయటకు రాలేదు. అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కాముల ద్వారా దోచుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క కేసులో ఆధారంతోనే ఇన్ని రోజులు జైల్లో ఉన్నాడు అంటే ఇక మిగతా అన్ని స్కాములు బయటకు వస్తే జీవితాంతం జైల్లో అనేది ఆయనకు కూడా అర్థమైపోయింది. అందుకే నిన్న భువనేశ్వరితో నిజం గెలవాలి అని చెప్పి ఒక బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. మా వైఎస్ఆర్సిపి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాం, నిజం గెలవాలి. మిగతా స్కాముల్లో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, భువనేశ్వరి గారు చేసిన దోపిడీ మరి కోర్టులు గమనించి అందరినీ కూడా జైల్లో శాశ్వతంగా పెట్టాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నిన్న ఆవిడ మాట్లాడిన మాటలు స్టార్టింగ్లోనే మనం చూసాం. వాళ్ళ భర్త రోజుకు 2-3 గంటలే పడుకున్నారంట, మరి మిగతా టైం అంతా ఏం చేశాడు, రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఉపయోగించాడు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి సాక్ష్యాధారాలు దొరికాక అర్థమైంది. రెండోది మీరు చూస్తే మాకేం అవసరము ప్రజల డబ్బులు దోచుకోవడానికి, మాకు 2% అమ్మితేనే 400 కోట్లు వస్తుంది అనే. మరి 400 కోట్లు అంటే మొత్తం అమ్మితే 20,000 కోట్లు. ఆ 20,000 కోట్లు చంద్రబాబు నాయుడు తన అఫిడవిట్లో చూపించాడా ఎలక్షన్ టైంలో? అసెంబ్లీకి ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన దాంట్లో చూపించారా? సో మీరు ఏ విధంగా దోచుకున్నారనేది ఈరోజు ఆమె మాటల ద్వారానే మనకు అర్థమైంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు 2 ఎకరాల భూమి 2 సెంట్ల ఇల్లు, దాంట్లో చంద్రబాబు నాయుడికి ఒక తమ్ముడు ఉన్నాడు. చెరొక ఎకరా చెరొక సెంటు పోతే ఎంత వస్తుందో మనం చూసాం. సో అలాంటి ఆవిడ ఈరోజు ఏ విధంగా ఇన్ని వందల కోట్లకి ఇన్ని వేల కోట్లకి పడగలెత్తిందో ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్ననే వాళ్ళ మహిళా నాయకురాలు ఒక ఆవిడ అనింది, నేను భువనేశ్వరి గారు నిజం గెలవాలి అన్నప్పుడు నిజం గెలవాలి అంటే అమ్మా సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే స్పష్టంగా నిజం గెలుస్తుంది, రాష్ట్ర ప్రజలకు కూడా పూర్తిగా అర్థమవుతుంది అంటే రోజా కూడా వేసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ అని. ఈరోజు ఆ తెలుగు మహిళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకే లెటర్లో రాద్దాం సిబిఐకి అటు భువనేశ్వర్ గారి ఆస్తుల మీద ఇటు నా ఆస్తుల మీద. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 1991 నుంచే ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో నా ఇన్కమ్ ఏంటి, నా ఆస్తులు ఏంటి? ఆవిడ చంద్రబాబు నాయుడిని పెళ్లి చేసుకున్నాక ఆవిడ ఇన్కమ్ ఏంటి, ఆవిడ ఆస్తులు ఏంటి, ఈ రోజు ఆస్తులు ఏంటి అనేది సిబిఐ ఎంక్వైరీ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా భువనేశ్వరి గారు అని కూడా అడుగుతున్నా. కాబట్టి చెప్పే మాటలకి చేసే వాటికి వంతన లేకుండా ఈరోజు భువనేశ్వరి గారు కానీ ఆ పార్టీలో వాళ్ళు మాట్లాడటం వాళ్ళకే చెల్లుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, ఈరోజు ఇంకా ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో, మొన్నటి వరకు బయటికి రాని మా అమ్మ ఈరోజు బయటికి వచ్చింది అంటున్నారు. ఎవరికోసం వచ్చింది? మీ నాన్న నువ్వు చేసిన దోపిడీకి ఈరోజు అడ్డంగా దొరికారు కాబట్టి మీ అమ్మ బయటకు వచ్చింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రం కోసమో ఈ దేశం కోసమో చంద్రబాబు నాయుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళలేదు, వాళ్ళ కోసం మీరేం త్యాగం చేయలేదు. ఈరోజు యువత అందరూ కూడా మేల్కోవాలి అంట, మేము కూడా అదే అంటున్నాం. యువతకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ని స్కామ్గా వాడుకొని 371 కోట్ల రూపాయలు దోచుకొని యువతని ఈరోజు నాశనం చేసిన చంద్రబాబు నాయుడికి, ఆ కుటుంబానికి యువత తరిమి తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆమె సార్ చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంది, తెలుగే మాట్లాడటం రానామా?
రాష్ట్రానికే సంకెళ్ళేసినట్టు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడికి సంకెళ్ళేస్తే. ఈరోజు మీరు ఏదున్నా మాట్లాడాల్సింది కోర్టు ముందుకు వెళ్ళండి, లేదంటే సిబిఐ ఈడి అలాగే జిఎస్టి ఆఫీసులకు వెళ్ళి మాట్లాడితే మీకు న్యాయం దొరుకుతుంది. ఎందుకంటే మీరు చేసిన తప్పులకి అక్కడ సాక్ష్యాధారాలు వాళ్ళు చూపిస్తారు, అప్పుడు సైలెంట్గా మీరు ఇంటికి వెళ్ళచ్చు. అలా కాకుండా ప్రజల్ని మోసం చేయడానికి ప్రెస్ ముందు వాగితే మాత్రం ఏం ఉపయోగం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 9వ తేదీ మీరు చెప్పిన పిల్లలు ఎవరైతే చంద్రగిరిలో నిన్న చెక్కులు ఇచ్చారో వాళ్ళు 16వ తేదీ చనిపోయినట్టుగా మీరు చూపించారు. మరి చెక్కులు 4వ తేదీ తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు మీద ఎందుకు ఇచ్చారో మీరే చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి అరెస్ట్ కాబోతున్నాడు, నెక్స్ట్ ఆయన కోసం చాలా మంది చనిపోబోతున్నారని తెలుసుకొని ముందే తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెక్కుల మీద 4వ తేదీ రాసి సంతకాలు పెట్టించారు అనేది మీరు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, నందమూరి తారక రామారావు గారు తిరుమల దేవస్థానాన్ని ఎట్లా అభివృద్ధి చేశారు. ఆయన పరిపాలన కిందే నిత్య అన్నదానం అనేది ఆయన తీసుకొచ్చారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల క్షేత్రమే కాదు, ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఆయన అట్లానే అభివృద్ధి చేశారు. ఆయన ఒకటే ఆలోచించేవారు, పుణ్యక్షేత్రాలకి భక్తులు భక్తితో వస్తారు, వాళ్ళకి మంచి దర్శనం జరగాలి, పచ్చదనం శుభ్రత అనేది వాళ్ళకిస్తే వాళ్ళ కుటుంబంతో ఒక 3-4 రోజులు ప్రశాంతంగా ఆ ప్రకృతిలో గడిపి వాళ్ళు దేవుడిని దర్శించుకుని తిరిగి వెళ్తారని. అదే కాదు ఆయన ఆలోచనలు. అది అయిన తర్వాత దానికి వచ్చే డబ్బులు ఆ పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది, మహాక్షేత్రంగా అవుతాయని ఆయన ఆలోచన అది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలని ఆయన అనుకున్నారు. అట్లానే అనంతపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆయన తీర్చిదిద్దారు, అది కియా మోటార్స్ తీసుకొచ్చారు. అట్లానే ఆయన తిరుపతి కూడా ఎలక్ట్రానిక్ హబ్ హార్డ్వేర్ హబ్ కింద ఆయన సెల్కాన్ ఫాక్స్కాన్ చాలా హార్డ్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏమైనాయండి ఆ కంపెనీలని, 1-2 మిగిలినవి కానీ ఈ గవర్నమెంట్ చేసే హింసలు భరించలేక వాళ్ళు ఇతర స్టేట్స్కి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నాకు అది ఇష్టం లేదు చెప్పడానికి, వాళ్ళని ఎలగొట్టారు ఎలగొట్టారని. నా బాధల్లా మన రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి రావాల్సిన ఉద్యోగాలన్నీ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నాయి అనేదే నా బాధ. అట్లానే మీకు తెలుసు అమర్ రాజా బ్యాటరీస్ అది 30 ఏళ్ళు సంస్థ ఇక్కడ తిరుపతిలో, వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టించారు. వాళ్ళు చివరికి ఏం చేశారండి, 9,300 కోట్లు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేను కూడా హెరిటేజ్ సంస్థ నడిపిస్తున్నాను, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు మా సంస్థ తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. కానీ వాళ్ళు అక్కడ ఏం చేస్తారండి, వాళ్ళని మమ్మల్ని ఆహ్వానిస్తారు, మీకేం కావాలని అడుగుతారు, మేము అడిగిన అన్ని వాళ్ళు తప్పకుండా ఇచ్చి, ఏదన్నా 1-2 తప్ప వాళ్ళన్నీ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళు ఏనాడు మమ్మల్ని హింస పెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని భయపెట్టలేదు. మీకొకటి గుర్తు చేయాలి, చంద్రబాబు నాయుడు గారు
యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఐఎస్బి సంస్థను తీసుకొచ్చారు. నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డారో ఆ సంస్థను తీసుకురావడానికి. వాళ్ళు చివరికి ఒకటే అన్నారు, అది ఎడ్యుకేషన్ సంస్థ. మేము అన్ని మీరు అన్ని ఒప్పుకోవాలి, ఇన్క్లూడింగ్ మేము ఒక్క సీటు గవర్నమెంట్ కి కోటా కింద ఇవ్వమని ఆయన ఒకటే అన్నారు. నాకు ఏం అక్కర్లేదు మీ దగ్గర నుంచి, మీ సంస్థ వచ్చి హైదరాబాద్ లో మీరు ఉండాలి. అట్లానే ఆ సంస్థ నుంచి వేలాది మంది బయటకొచ్చి విద్యార్థులు లక్షలు కోటి రూపాయలు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళు సంపాదిస్తున్నారు. అట్లా ఆయన విజన్ తో స్టేట్ ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం లాగా కాదు, హింసించటం భయపెట్టించటం వచ్చే సమస్తలందరినీ ఎలగొట్టేయటం. ఇక్కడ మీరే చెప్పండి, ఈ నాలుగేళ్లలో ఏమన్నా మనకు ఒక సమస్త వచ్చిందా? ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టారా? మీకే మీ బిడ్డలకి ఏమన్నా ఉద్యోగాలు దొరికినాయా? మీరు అది ఆలోచించాల్సింది. అట్లానే వాళ్ళు అందరినీ భయపెట్టించడం కేసులు పెట్టించడం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పటం. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్ గా ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. అట్లాంటి ఎస్వి యూనివర్సిటీలో కొంతమంది ఆయన అభిమానులు ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ ఎఫిజీని కాలుస్తే వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అట్లానే జనసేన లీడర్స్ వాళ్ళేదో ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళటం. అట్లానే కాళహస్తిలో దీక్ష క్యాండిల్ లైట్ ర్యాలీ తీసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టటం. ఆంధ్రప్రదేశ్ లో ఏంటి గొప్పదనం అంటే అరెస్టులు కేసులు హింసా కార్యక్రమాలు, ఇది నంబర్ వన్ స్టేట్ అవుతాను. ఇది గొప్ప విషయం కాదు, ఇది చాలా బాధాకరమైన విషయం. మన స్టేట్ ఇట్లా అవుతాందంటే మన భవిష్యత్తు ఏంటి అనేది మీరందరూ ఆలోచించాలి. అట్లానే నా పోరాటం అప్పుడు ఎప్పుడు మహాత్మా గాంధీ గారే గుర్తుకొస్తారు, ఎందుకంటే ఆయన పోరాటం చేసేటప్పుడు ఆయన దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. కానీ ఇప్పుడు మన స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాం, మన ప్రభుత్వం నుంచి మనకి స్వాతంత్రం రావాలని మనం పోరాటం చేస్తున్నాం.